ఇక్కడ ఈ వార్తలు చూసుకున్నట్లయితే చూడండి నమస్తే తెలంగాణ పేపర్లో రహదారి రణబేరి ఇక్కడ మిరియాలగూడలో బుధవారం బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్డు షోకు హాజరైన అశేష జనవాహిని అభివాదం చేస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ నల్లగొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం అయితే జరిగింది చూడండి ఇక్కడ ఏమన్నారు చూడండి కేసీఆర్ అంటున్నాడు కదా తెలంగాణ శత్రువు అట కాంగ్రెస్ పార్టీ అట ఏమంటున్నారు ఇక్కడ తెలంగాణ శత్రువు కాంగ్రెస్ అని అయితే ఈయన చెప్పడం జరుగుతుంది నాడు ఆంధ్రాలో కలిపి గోసపెట్టింది ఇప్పుడు అడ్డుగోలు హామీలతో గద్దె నెక్కిందట సాగర్ణ కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా టైల్ ప్యాంటు నీటిని ఏపీ ఎత్తుకెళ్తే నేల మంత్రి ఉత్తమ్ కుమార్ ఏడపడుకున్నాడు కరెంటు నీళ్లు ఎందుకు వస్తలేవు తులం బంగారం కాదు ఇనుము కూడా ఇయ్యరు జైలుకి కేసీఆర్ భయపడతాడా భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాలు అమలు మిరియాలగూడ సూర్య సూర్యాపేట రోడ్డు షోలో కేసీఆర్ మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ పోతే ఇక్కడ ఏమన్నా చూడండి దాని మెడలు వంచి దారికి తెస్తా నన్ను తిడితే పర్వాలేదు నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే వాళ్ళను వదిలిపెట్టను చచ్చిపోయినా పర్వాలేదు నా తెలంగాణ బిడ్డలకు ప్రజలకు నా కండ్ల ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటూ కూర్చుండే ప్రశ్నే లేదు ఎంతవరకైనా తెగిస్తా అని అయితే ఆయన రోడ్డు షోలో మాట్లాడడం జరుగుతుంది న్యాయం జరగాలంటే ప్రజల పక్షాన కోట్లాడే పంచాయతీ పెద్ద కావాలి ఆ పంచాయతీ పెద్ద ఏ మళ్ళీ మన రాజ్యమే వస్తుంది ఎవరూ ఆపలేరు అందులో ఎటువంటి అనుమానం లేదు మనం కళ్ళగన్న బంగారు తెలంగాణ అయ్యే వరకు అద్భుతంగా పోరాడుతూ ముందుకు సాగాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బలమిస్తే అది తెలంగాణ ప్రజల బలం అవుతుంది అప్పుడు ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం అని చెప్పి ఆ రోడ్డు షోలో అయితే మిర్యాలగూడ మిర్యాలగూడలో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడడం అయితే జరుగుతుంది చూడండి